నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేడు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని పరివార దేవతార్చనలు, మహాలింగార్చన సదస్వం జరిపించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసే వ్యాఖ్యలు, అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకమేనని అన్నారు. అకాల వర్షాదులతో రైతులు నష్టపోతే ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు మరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, తాడ విజయరెడ్డి, సర్పంచ్ దేవానందం, వార్డు సభ్యుడు రవి, కొత్తపల్లి దేవయ్య, గంట బుచ్చాగౌడ్, సూడిద రాజేందర్, కోనేటి పోచయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కొరట్లపేట గ్రామం లోపల రేవంత్ రెడ్డి విద్యుత్ పైన మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా వక్రీకరించి మరి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను ఇదే ప్లేస్ లోపల వాళ్ళు దహనం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయ్ గాని, రవి గాని, గ్రామస్తులు గాని, మా సర్పంచ్ గాని వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ స్థాయి లోపల రేవంత్ రెడ్డి గారికి ఎక్కడైతే దహనం చేసిరో అక్కడ ఒక శుద్ధి కార్యక్రమం పాలతోటి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర పాలతోటి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మమ్మల్ని మా నాయకుడిని దహనం చేసినటువంటి చోటునే ఈ యొక్క కేటీఆర్ కూడా ఇక్కడ దహనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ నాయకులకు ఒక సవాల్ విసురుతా ఉన్నాము. నిన్న 33 KV సబ్ స్టేషన్ ఎల్లారెడ్డిపేట లోపల మా నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారు నిన్న రికార్డు పరిశీలించినట్టయితే మొత్తం మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము అని ఎన్ని సంవత్సరాల నుంచి అంటారో అన్ని సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా 24 గంటలు రికార్డు కాలే. రైతులకు అందరికీ తెలుసు, మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మీరందరు కూడా ఈ యొక్క కేటీఆర్ కేసీఆర్ మోచేతు నీళ్లు తాగినా ప్రతి ఒక్క రైతుకు తెలుసు 12 గంటలు వచ్చిందా, 11 గంటలు వచ్చిందా, ఏ రోజు ఎన్ని గంటలు వచ్చింది అనేటువంటి విషయము రైతులకు పూర్తి స్థాయిలో పట తెలుసు. జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క ఆగయకు సవాల్ విసురుతా ఉన్నాము. ఆ 33 KV సబ్ స్టేషన్ ఎదుట 24 గంటలు మీరు కరెంట్ ఇచ్చినట్టయితే ముక్కు నేలకు రాస్తా నేను. ఒకవేళ మీరు గనక 24 గంటలు ఏ రోజు కానీ కరెంట్ ఇవ్వకపోతే
అదే ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్ ఎంత నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. ప్రజలను తప్పుదోవ పట్టియద్దు. 24 గంటల కరెంట్ అనేది మీరు ఎన్నడూ కూడా ఇయ్యలేదు. రైతులకు ఎప్పుడు కూడా 11 గంటలు 12 గంటలు ఇచ్చిరు తప్ప 24 గంటల కరెంట్ అనేది ఎన్నడూ ఇయ్యలే. రైతుల పేరు మీద కరెంటు దోపిడీ చేసిండ్రు. ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు కరెంట్ అమ్ముకొని దోపిడీ చేసిర్రు. అదంతా బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ రోజు మీరు ధర్నాలు అంటురు, ర్యాలీలు అంటురు, అమరు అంతేకాకుండా సమావేశాలు పెట్టమని ఆదేశాలు ఇస్తా ఉన్నారు. మీరు ఎన్నిచ్చినా రైతులు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీ ముఖాలకు మొన్న రైతులందరూ వడ్లు కుప్పలు పోసి లాగలత్తా ఉంటే ఒక్క నాయకుడు కాని ఒక్కడు కాని కళ్ళాల దగ్గర ఖర్చుడు జరిగిందా? ఇక్కడ కాకుండా రైస్ మిల్ల లోపల ఒక్కొక్క క్వింటాలు 2 క్వింటాల వడ్లు కడియేసి పైసలు వచ్చినప్పుడు ఆ రైతులు గగ్గోలు పెడితే ఒక్క నాయకుడు కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఇప్పటి వరకు వర్షాలు లేవు. రైతులు ఎంతో ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళు రైతులను పట్టుకొని మీరేదో రాజకీయం చేస్తా అని అనుకుంటున్నారు, కానీ ఈ రైతులు మిమ్మల్ని బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముదిరాజులు ఐకమత్యంగా ఉన్నప్పుడే రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు బీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్దమ్మ దేవాలయం వద్ద ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మత్స్య సహకార సంఘం అడ్హాక్ కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ముస్తాబాద్ గంభీరపేట మండలాల డైరెక్టర్లను షాల్వాతో సత్కరించారు. అట్లాంటారా గమ్రపేట మాట్లాడుతుందా, అడుగుతుందా? జై ముదిరాజు, ఐక్యత మత్స్యకారుల ఐక్యత, జై ముదిరాజు. మన ముస్తాబాద్ మండల్లో ఫిషరీస్ డైరెక్టర్గా మన ముస్తాబాద్ మండల్ గాను చీకోడు మన మాజీ సర్పంచ్ అయినటువంటి సారీ చిప్పలపల్లి మాజీ సర్పంచ్ అయినటువంటి గాడిచెర్ల దేవన్న గారిని మనము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మన ముదిరాజుల ఇది తొలిమెట్టుగా మనము పరిగణించుకోవాలి. ఎందుకంటే అన్ని మండలాల్లో సొసైటీలు వేరే కులస్తులు ఉన్నా గానీ ఇక్కడ మన ముదిరాజులను మనం గెలిపించుకోవడం అనేది చాలా గర్వకారంగా ఉంది. ఇటు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ముందుండి మనకు కృషి చేసినటువంటి నాయకులు మన మండల అధ్యక్షులు గారు, అదేవిధంగా మన డైరెక్టరు మన వెంకటసామన్న గారు, అదేవిధంగా ఇక్కడ సొసైటీల అధ్యక్షులు ఉన్న వివిధ గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులు కూడా వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండల గ్రామంలో రీసెంట్ గా మన 14వ తారీఖున జిల్లా మత్స్యకార సహకార సంస్థ సంబంధించినటువంటి అడాక్ కమిటీ ఎన్నికలు జరిగినవి. దీంట్లో ఇది మొదటిసారిగా మాకు తెలిసినప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు జరుగుతుండేనా జరుగుతుంది నాకు మాత్రం తెలియదు, కానీ తొలిసారిగా మన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన తర్వాత మత్స్య సహకార సంఘాలు మొదటిసారిగా జరపడం చాలా చాలా శుభ పరిణామం. అలా ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలోనే కావచ్చు మన రాష్ట్రంలోనే కావచ్చు, అసలు మన ముదిరాజుల సంఘాలు ఎక్కువ ఉన్నాయా, గంగపుత్రుల సంఘాలు ఎక్కువ ఉన్నాయా అనేది ఎవరికి అంతుబట్టని పరిస్థితిలో ఉండే. మేము కూడా చాలామంది ఏమనుకున్నామంటే జిల్లాలో కూడా గంగపుత్రుల సంఘాలే ఎక్కువ ఉన్నాయి, మా ముదిరాజులకు ఎప్పుడు కూడా ప్రభుత్వం చొరవ చూపుతలేదు, ప్రభుత్వం ముదిరాజుల పైన చిన్న చూపు చూస్తుంది అనేది ఆందోళన మాకు చాలా ఉండే. కానీ మొన్నటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికలలో ఉన్నటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తంలో 116 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి.
అందులోనే అందులో 86 సంఘాలు దాదాపుగా ముద్రరాజులకే ఉన్నాయి. ఒక 26 నుంచి మిగతా సంఘాలు మాత్రమే గంగపుత్రలకు ఉన్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికుల దీక్షను భగ్నం చేయడానికి అధికారులను ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సిఐటి జిల్లా కార్యదర్శి అన్నదాస్ గణేష్. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈరోజు పారిశుద్ధ్య పనుల నిమిత్తం అధికారులు తాత్కాలిక కార్మికులు ట్రాక్టర్లతో పనులు చేయిస్తారనే సమాచారంతో కార్మికులు గ్రామ పంచాయతీ కార్యాలయం మీద ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె ఆపబోమని స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలు పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని గత 3 సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తోంది. ఇందులో పనిచేసే కార్మికులంతా దళితులు, అత్తాడి వర్గాలు, నిరుపేదలు. ఈ కార్మికుల వేతనాలు కూడా ప్రతి నెలా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. గత 3-4 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. మా వేతనాలు పెంచాలి, మా సమస్యలు పరిష్కరించాలని గౌరవ జిల్లా మంత్రి వారిలో కేటీఆర్ గారికి కూడా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఈ ప్రభుత్వం వైఖరి కనిపిస్తుంది. గత నెలలో 5వ తారీఖు నాడు పంచాయతీరాజ్ కమిషనర్ కు చట్టబద్దంగా మేము సమ్మెలోకి పోతున్నామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల వ్యవధిలో ఇటు జిల్లా కలెక్టర్ గాని, అటు పంచాయతీ అధికారి గాని, అటు రాష్ట పంచాయతీరాజ్ కమిషనర్ గాని ఎవరూ కూడా మమ్మల్ని పిలిచి చర్చించిన పాపన పోలేదు. ఈ రోజు స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం, ఒక కేంద్ర బృందం వస్తుందని చెప్పి కార్మికుల్ని, కార్మిక కుటుంబ సభ్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు పని చేయకపోతే మీ కుటుంబాలని అధ్యత్తం ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా జిల్లా మంత్రి ఎంత బలవంతుడో మా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం కూడా అంతే బలంగా ఉందని చెప్పి మేము నిరూపిస్తాం, చేసి చూపిస్తామని చెప్తున్నాం. పోటీ కార్మికుల్ని పెట్టి ఎక్కడైనా పని చేయించినా అడ్డుకుంటాం. అలాగే ఈ రోజు నుంచి మేము గ్రామ జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలో నిన్నటి దాకా నీటిని వదిలేశాం, కానీ ఈ రోజు నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తున్నామని. ఈ రోజు మీరు గ్రామ పంచాయతీ ముందర ఎందుకు ధర్నా చేస్తారు? గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బయటకు తీస్తున్న క్రమంలో ట్రాక్టర్ అడుకోవడానికి ఇక్కడ బయట జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇండ్లే అనువుగా ఎంచుకుని దోపిడీకి పాల్పడుతున్నారు దొంగలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు దొంగలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు ప్రారంభించారు. మరి వేరే ఏం అనుకోలేదు. మరి తాళ చేతి దగ్గర మీగ అవి మరి కీస్ అవపడతానే ఉన్నాయి కదా, డైరెక్ట్ గా ఎదురునే అవపడతాం. మరి వాళ్ళు అది ఉంది బిరువల కూడా ఎదురుగా కరెక్ట్ గా అవపడతాను లోపల నాకు కదా, అది కూడా తీసింది కదా, మరి దాంతో తీయాలి కదా. తర్వాత
నామపూర్ మా అత్తగారింటి కన్నా వాటర్ కోసం అంటే పోయినాం. పోయిన తర్వాత అలాగే క్యాన్సర్ అయితే బుధవారం పోతామంటే బుధవారం పోయినాం. అక్కడనే ఉన్నాము ఇక అక్కడ ఇంత పొలం ఉండే అక్కడ నారు పోసిన అక్కడనే ఇక ట్రాక్టర్ అయితే కుప్పాడు దొరుకుతాం అది అన్నీ ఉన్నాము ఇక పోతాం ఆగిపోతాం అనమాట. పిల్లల చదువు కూడా ఇక్కడ నవద చదువుతారు ఇక వ్యాన్లు అక్కడికి వస్తున్నాయి కదా వ్యాన్లు ఎక్కించుకుంటే వాళ్ళని దొరుకుతున్నాం. ఇక మాట దుందు ఇక దుంది అయిపోతానే అక్కడనే ఉండి పొలం దొరికించుకునేది ఉన్నా. ఇక మొన్న చిన్న చిన్న స్నానం చేసినా పోయినా ఇక నిన్న మాత్రం రాలే. ఇప్పుడు పోయి బియ్యం తీసుకుపోవాలి అచ్చేవరకు కదా ఇక తాళం చేసింది గుళ్ళ మట్టిన తలుపులు పెట్టింది చాలా మొత్తం తలుపులు తీసుకుని లోపల బీర్బల్ తాగడం కూడా ఏమేమి పోయినాయి అనుకుంటా ఇంట్లో ఒక 70 వేలు ఉండే ఇక పిల్లల బంగారం ఇక పిల్లలు ఆదాయం ఉంటే ఆమెకు పానం బాగాలేకపోతే ఇన్న ఉండదు ఉంటే ఆమెది ఒక నానుండే కమ్మలుండే మాటీలు ఉండే పట్ట గొలుసులు ఉన్నాయి ఆమె పిల్లలు రెండు రూములు రాదు నాయి కాళ్ళ కాడాలి నాయి పట్ట గొలుసులు పిల్లలు రెండు జాతల పట్ట గొలుసులు పైసలు ఉండే సార్ ఎన్ని ఉన్నాయి నేను తెచ్చినాయి ఆయన ఎన్ని ఉండను నేను తెచ్చినాయి 60 వేలు ఆయన దగ్గర మొత్తం బంగారం ఎన్ని తూడాలనుకుంటున్నాను ఎన్ని తులాలు చెవుల రెండు జాతలు ఇద్దరి రెండు జాతల చెవుల జోళ్ళు పట్ట గొలుసుల జోళ్ళు రెండు మూడు నాయి కాళ్ళ కాడాలు నాయి పట్ట గొలుసులు ఉంగరం తులం చైన్ అది తులం వంకు. అధికారులు కాంట్రాక్టర్లు ఏకమై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను గ్రామస్తులతో కలిసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణం జరుగుతుందని కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. బాధ్యులైన అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, సీనియర్ నాయకులు ఎర్రగడ్డ తిరుపతి, చీకటి మహేష్, కేశవులు స్థానికులు పాల్గొన్నారు. ఆ పిల్లలకు ఈ పిల్లలకు అవుతుంది బేస్ ఆల్రెడీ డౌన్ అయ్యింది. ఇక్కడ కనీసం లోన్ కాదు ఉండాలి ఆ స్టేట్ ఉండాలి స్టేట్ ఉండాలి ఇది ఇక్కడ నుంచి భీము దీంతో సమానంగా అక్కడ దాకా పోయాలి. తర్వాత ఆ చెక్క పట్టిన నిర్మాణం ఎంత దూరంగా ఆ చెక్క ఏదో పనికిరాను మిస్సింగ్ లేదు సిమెంట్ కరెక్ట్ లేదు అలా సరగా కరెక్ట్ ఇదిగో ఇది భీములకు ఎన్ని అస్తమంకాలు తిరిగింది ఇది ఎట్లా ఇది ఇంత దారానికి ఉండాలి సిమెంట్ కరెక్ట్ లేదు సలాక కరెక్ట్ లేవలేదు ఇట్లా ఎంతలో పోయిందట అది రెండించులు ఇటు రెండించులు ఇది చూడు గిది 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 కొంచెం చక్క అది ఎంత ఘోరం గిద్ద ఘోరంగా తింకరగా చక్కగా కూడా కూడా అది చూడు ఒకసారి చూసి హరికెళ్ళి ఈడని ఇంచులో ఆడే చూడు ఈడే చూడు పిల్లలు నాణ్యత లేని నిర్మాణాలను వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలను అధికార నిర్లక్ష్యం పోతుగల్ పిహెచ్సి సెంట్రల్ లో నూతన భవన నిర్మాణం జరుగుతూ ఉంది. హాస్పిటల్ నిర్మాణం దాన్ని ఇక్కడికి వచ్చి చూసినట్టయితే అసలు నిన్నమున్న నేర్చుకున్న వాళ్ళు ఇలా పనిచేసినట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ చూసినా ఒక్కటి దారానికి గానీ లేవల్కి గానీ ఎక్కడే లేదు. వాళ్ళ సలాక కూడా ఇష్టమున్నట్టు పెట్టారు. ఇంజనీరింగ్ అధికారులు దీన్ని ఈ వైనాన్ని ఎట్లా చూస్తారో మాకు అర్థమైతలేదు కానీ
ఇక్కడ దీన్ని పర్యవేక్షణ చేస్తురా చేస్తలేరా తెలుతలేదు. ఇలా అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచే ఈ నాణ్యత లేదు. పది కాలాలు ఉండాల్సినటువంటి ఈ దావకాన రోగులను నీడనిచ్చేటువంటి దావకాన వైద్యం జరిగినటువంటి దావకాన నాణ్యత లోపాలతోని నిర్మాణం చేస్తున్నారని చెప్పి ఆయనే ప్రకటించిండు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఎంత ఘోరంగా ఉన్నదంటే మంత్రి గారి నియోగవర్గంలో ఇలాంటి ఈ అష్టవంకలు మొత్తం ఏ పిల్లలు చూసినా అష్టవంకలు ఉన్నాయి. ఈ నిర్మాణము మరి పది కాలాల పాటు మరి ఉంటదా పోతుందా గుడిసేసినట్టుకున్నది. ఇదైతే నిర్మాణం అయితే పక్కా నిర్మాణం లెక్కలేదు. దయచేసి ఈ అధికారుల మీద కానీ కాంట్రాక్టర్ పనులు చేసుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడో ఉండి ఎంబీ రికార్డులు చేస్తారు ఆఫీసుల ఫ్యాన్ల కింద కూర్చుండి ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ ఇవ్వలు చేస్తలేరు. దయచేసి కమిషన్ల కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేయకూరి. ఈ హాస్పిటల్ అనేది కొన్ని ఏళ్ళు ఉండాలి. ఈ హాస్పిటలే కూలిపోతే రోగులు శతగాత్రులు అవుతారు. మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం భవన నిర్మాణం కింద పడి చాలా మంది చనిపోయినారు అవి పని చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి మన ముస్తాబాద్ మండలాన్ని కానీ మనం పోద్గల్ గ్రామానికి దేవద్దని చెప్పి కోరుతూ మంత్రి గారు వెంటనే ఈ ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ నిర్మాణాలను వెంటనే ఆపేసి ఇది డిస్మెంటల్ చేసి లెక్క సాంకేతిక పరిమాణాలతోని నాణ్యతతోని నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోర్తుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి ఈ యొక్క పిహెచ్సిలో నూతన భవనం కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ నిర్మాణం కోసం ఈరోజు మరి నిర్మాణ పర్యవేక్షణలో ఏ విధంగా ఉందని చెప్పి పర్యవేక్షణ చేసి చూడడానికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ తెలంగాణలో కావచ్చు త్రోట్ ఇండియా లెవెల్లో కావచ్చు ఇట్లాంటి ఈ నిర్మాణం అయితే ఇంత అద్వానమైన నిర్మాణం అయితే మేము ఎక్కడ చూడలేదు. ఎక్కడ కూడా నిర్మాణం చేయరు. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు లైవ్లో మనం విజువల్ చూసినాం ఎంత ఘోరం అంటే అది కనీసం లైన్ వరకు కూడా రానటువంటి పిల్లలు ఉన్నాయి. దాంతోపాటు లైన్ వరకు రానటువంటి పిల్లలతో పాటు కనీసం నాణ్యత ఇసుక సరిగా లేదు, సిమెంట్ సరిగా లేదు, కాంక్రీట్ సరిగా లేదు, తర్వాత ఈ యొక్క వాడే సలాక కూడా నాణ్యతమైనటువంటి సలాక లేదు. మరి ఇట్లాంటి నిర్మాణం జరుగుతుంటే రేపు భవిష్యత్తులో నిర్మాణం అంటే సంవత్సరం కోసం నిర్మాణం జరుగుతుందా? మరి 2 సంవత్సరాల కోసం నిర్మాణం చేస్తామా? అంటే కేవలం ఇట్ల ఒక పర్యవేక్షణ అధికారులు మరి ఏఈ ఉన్నట్ట లేనట్ట, డిఈ ఉన్నట్ట లేనట్ట, మరి వాళ్ళ ఎందుకోసం అంటే వాళ్ళ మామూలు వాళ్ళ కాస్త ఎంబీ కార్డు ఎక్కడో ఉండి చేసుకుంటే సరిపోతుందనే ఉద్దేశమే కదా దీన్ని బట్టి చూస్తే. మరి ఇట్లాంటి పర్యవేక్షణలో మంత్రి గారి ఇలాకల్లో ఇట్లాంటి పర్యవేక్షణ లోపం జరిగి నాణ్యత లేనటువంటి నిర్మాణం జరిగితే మిగతా పరిస్థితి ఏంది? వెంటనే ఈ యొక్క నిర్మాణాలను పరిశీలించి దీన్ని పునర్నిర్మాణం చేయాలి. డిస్మెంటల్ చేసి పునర్నిర్మాణం చేయాలి. ఆ ఏఈని డిఈని వెంటనే సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్ట్ ఎక్కడ కూడా పనిచేయకుండా చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులలో కనీసం ఒక భవనాన్ని కట్టుకున్నప్పుడు శాశ్వత భవనం అనే మనం అనుకుంటాం. ఇలా ఆరోగ్య కేంద్రంలో మనం ఆరోగ్యం అంటే అనారోగ్యంతో చచ్చిపోయిన వాళ్ళు శిథిలాస్తతో మళ్ళా కూలి ఈయనే చనిపోవాలా? అంటే అదేనా మీరు చేస్తున్నటువంటి? ప్రజాక్షేమం కోరుతురా, తర్వాత ప్రజా భక్షకులుగా తయారయ్యరా? ఏంటిది ఇది? ఖచ్చితంగా దీని యొక్క పునర్నిర్మాణం ఈ వారం రోజులలో ఇది పునర్నిర్మాణం డిస్మెంటల్ చేసి పునర్నిర్మాణం జరగకపోతే ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ యొక్క ఏఈని కానీ డిఈని కానీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ దాకా ఇడిచిపెట్టాం. కాంట్రాక్టర్ వెంటనే ఫస్ట్ దీని యొక్క నష్టపరిహారం కాంట్రాక్టర్ దగ్గర చెల్లించాలి, ఆయన దగ్గర తీసుకోవాలి, తీసుకొని పునర్నిర్మాణం జరగాలి. జరగని ఎడల ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యకర్తలు నాయకుల సమన్వయం కోసమే టిఫిన్ బయటకు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. కొనరావుపేట మండలం నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన టిఫిన్ బయటకు కార్యక్రమంలో ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తల సమన్వయం కోసం ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకురాలు తూలా ఉమా, కొనరావుపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు టిఫిన్ బయట అనే కార్యక్రమం ద్వారా మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొని రావాలి, ఒక దగ్గర అందరం కలిసి తినాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే
ఈరోజు వెమ్లవాడ నియోజకవర్గం నాగారం గ్రామంలో వల్ల మండల స్థాయి నాయకులు, బూత్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మండల అధ్యక్షులు అందరు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఎవరి బాధ్యత వాళ్ళని తీసుకొని వచ్చి ఇది ఒక మంచి ఆలోచనతో మంచి కాన్సెప్ట్ అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటే సరి సమానం, అందరూ ఒక కుటుంబం లాగా ఉండాలి, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండాలన్నటువంటి ఒక మంచి వాతావరణం ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో అందరూ చిన్న పెద్ద ఆ గ్యాప్స్ కూడా ఉండవు, అందరూ సరి సమానమే అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రోగ్రాం ప్రతి నెల 16వ తారీఖున మన రాష్ట్ర వ్యాపితంగా కూడా దేశవ్యాపితంగా కూడా ఎక్కడికక్కడ చేస్తారు. అట్లనే ఇది ప్రతి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మండలంలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటి వల్ల పార్టీ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇవల్ల మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా అంటే నిజంగానే వేరే పార్టీలలో ఏం చేస్తారు మద్యం కావచ్చు లేకుంటే ఏదో ఒక రకంగా ప్రలోభాలు ఉంటాయి, కానీ భారతీయ జనతా పార్టీ ఒక కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా ఇవల్ల అందరూ ఒక సిన్సియర్గా ఎవరిది వాళ్ళు తెచ్చుకోవడం పార్టీ కోసం సిద్ధాంతం కోసం దేశం కోసం దేశ రక్షణ కోసం పనిచేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఉంటారు భారతీయ జనతా పార్టీ క్యాడరు. కాబట్టి అందులో బాగానే వాళ్ళకి ఇంతమంది ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొని రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా కార్యకర్తలు నాయకులతో మమేకమై దేశంలో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈరోజు టిఫిన్ పెట్టాం. అంటే సమన్వయం కోసం కార్యకర్తల మధ్యలో నాయకుల మధ్య సమన్వయం కోసం సాధారణంగా జరిగే సమావేశాలు వేరు, మనందరం ఒకటే ఆర్గనైజేషన్ ఒకటే జెండా కింద పనిచేస్తారు, మనందరం కూడా సిద్ధాంతం కోసమే పనిచేయాలనే విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజే దాదాపు 90% అసెంబ్లీ సెగ్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది. టిఫిన్ బయటకు దాంట్లో మరి ఈరోజు పోయిన టిఫిన్ బయటకేమో అర్పణలు పెట్టడం జరిగింది అక్కడ మండలంలో వేములవాడ. ఈరోజు ఇక్కడ కొనరాపేట మండలం నాగారం ఒక విశేషమైన చరిత్ర ఉంది. విద్యాసాగర్ గారి సొంత ఊరు, ఒక్క స్వాతంత్ర సమయంలో రాజేశ్వరరావు గారి సొంత ఊరు, హనుమంతరావు గారి సొంత ఊరు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది కాన్స్టిట్యూన్సీ. మరి ఈరోజు దీంట్లో దాదాపు అందరు మండల అధ్యక్షులు ఆఫీసు బేరర్సు చాలామంది హాజరవుతున్నారు. ఈ సమన్వయం దేనికోసం అంటే రాజకీయ పార్టీ పోరాటమే అధికారం కోసం, కేవలం భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాకుండా ఈ దేశం కోసం ఈ దేశ సంస్కృతి కాపాడడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో కార్యకర్తల మధ్య ఇంత సమన్వయం ఎక్కడ రాదు. సాధారణంగా ఒక పొలిటికల్ పార్టీ 50 మందిని సమావేశం పెట్టాలంటే బీరు పార్టీలతోనే పెడుతుంది టీఆర్ఎస్, మిగతా పార్టీలు కూడా ప్రజలను వంచన చేస్తూ ఉంది, అనేక రకాల డబ్బు పంపిణీ చేసుకుంటుంది. అంటే బీజేపీ సిద్ధాంతం అది కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే సొంతంగా మాది మేము తెచ్చుకునే పార్టీకి పనిచేస్తామనే విధానాన్ని అలవర్చుకోలే విధంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. కనుక మరొక్కసారి కూడా మనం ఈ 4 నెలలు కూడా చాలా సమయం, ప్రతి నెల కూడా ఈ 16 నాటి కార్యక్రమాలు ఉంటాయి. మరి దీన్ని ఆలోచించుకొని మనందరం కూడా ఎక్కడ పోయినా మినిమం అధ్యక్షుని పై స్థాయి ఎవరెవరిస్తున్నారో నాయకులు వాళ్ళందరూ కూడా ఒక్కడ కలుసుకునే వీలు ఉంటుంది. కనుక దీంట్లో పాల్గొంటున్న మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 4 నెలలు విశ్రమించకుండా మనం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం అధికారం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకోసం పూర్తి సమయాన్ని కూడా కేటాయించగా ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం.